గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్షి ఈ మనీ పోస్ట్ షో ద్వారా ఎవ్రీ సండే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్నింటికి డీటెయిల్గా ఆన్సర్ చేస్తాను మీకు ఏదైనా క్వశ్చన్ ఉండి నన్ను అడగాలనుకున్నట్టయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా మన ట్విట్టర్ని ట్యాక్ చేసి హ్యాష్ ట్యాగ్ ఆస్క్ మనీ పర్సన్ రాసినా లేదా మన యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కూడా హ్యాష్ ట్యాగ్ ఆస్క్ మనీ పర్సన్ చెప్పి మీ క్వశ్చన్ రాసినట్టయితే ట్విట్టర్ నుంచి సెవెంటీ పర్సెంట్ క్వశ్చన్స్ యూట్యూబ్ నుంచి ఒక థర్టీ పర్సెంట్ క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మెజారిటీ ఆఫ్ ద వ్యూవర్స్ హెల్ప్ఫుల్ అయ్యి క్వశ్చన్స్ పికప్ చేసి నెక్స్ట్ సండే రోజు ఆన్సర్ చేస్తాం ఈ రోజు మన ఆస్మాని భాషలో మనం యూవర్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు ఒకటి క్విక్ ఆన్సర్ చేసేస్తాను లెట్స్ స్టార్ట్ టు డేస్ ఆస్మాని భాష మన ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ ఒకళ్ళి తర్గ్ నుంచి వాళ్ళ పేర్లతో స్టార్ట్ చేయలేను ఎందుకంటే బికాస్ చాలా మంది ఈ క్వశ్చన్ అడిగారు నా చుట్టూ మామూలు పెడతారు చాలా మంది దగ్గర నుంచి పాపులర్ క్వశ్చన్ ఇది యాపిల్ స్టాక్ ఎందుకు పడుతుంది అని చెప్పి లాస్ట్ వన్ వీక్గా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి దాన్ని మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సి యాపిల్ విషయంకి వచ్చినట్టయితే ఫస్ట్ థింగ్ స్టాక్ హ్యాస్ ర్యాలీ డెలాట్ కంటిన్యూస్గా బాగా ర్యాలీ అయింది సెకండ్ థింగ్ వీళ్ళు ఓఎస్ ల్యాబ్స్ అన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు కదా ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఏంటంటే బేసికల్ వీళ్ళ పేరెంట్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ షేర్స్ వాళ్ళ పేరెంట్ కంపెనీకి వీళ్ళు ట్రాన్స్ఫర్ ఇదంతా మనం న్యూస్ అప్డేట్స్లో మాట్లాడుకున్నాం ప్రీవియస్గా కూడా ఈ ఓఎస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ దగ్గర ఇండస్ యాప్ బజార్ అని చెప్పి ఒక ఎంటైర్ యాప్ బజార్ అని ఉన్నది అందులో మల్టిపుల్ లాంగ్వేజెస్లోని వేరియస్ యాప్స్ ఉన్నాయన్నమాట సో నో యాపిల్ ఏదైతే ఉన్నదో యాపిల్కి ఆ డేటా మొత్తం యూజర్ డేటా మొత్తం దొరుకుతుంది మల్టిపుల్ లాంగ్వేజెస్లో యూజర్ డేటా దొరుకుతుంది సో దట్ వీళ్ళు మార్కెటింగ్ యాక్టివిటీ మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా వీళ్ళు మార్కెటింగ్ యాక్టివిటీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అయితే అది హెల్ప్ఫుల్ అవుతుంది సో అందు గురించి అని చెప్పి యాపిల్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది నో ఈ ఓఎస్ ల్యాబ్స్ని ఫోన్పే ఎక్వైర్ చేయడానికి ప్రయత్నించింది అండ్ ఈ ఇష్యూ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఈ ఫోన్పే ఎక్వజిషన్ని యాపిల్ కంప్లీట్లీ అపోజ్ చేసింది అండ్ సింగపూర్ కోర్టులోకి వెళ్ళారు దాని గురించి అయింది డిస్కషన్ నడిచింది అండ్ నేను టూ డేస్ బ్యాక్ అనుకుంటాను నేను యాక్చువల్ టూ త్రీ డేస్ బ్యాక్ రిజల్యూషన్ వచ్చింది రిజల్యూషన్లోనే యాక్చువల్లీ ఈ ఎక్వజిషన్ని కొట్టేశారు ఎందుకంటే బికాస్ ఎప్పుడైతే యాపిల్ ఇన్వెస్ట్ చేసిందో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ కాంట్రాక్ట్లు ఏమున్నదంటే బేసికల్లీ వాళ్ళ కాంట్రాక్ట్లోని ఓఎస్ ల్యాబ్స్కి ఫ్యూచర్లో ఫండింగ్ కావాలంటే వాళ్ళు ఫస్ట్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ని ఎప్రోచ్ దాని తర్వాత కొత్త ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ డైరెక్ట్గా కొత్త ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి కాంట్రాక్ట్లో ఉన్నది సో ఫోన్పే ఎక్విజిషన్ ఈ కాంట్రాక్ట్ డినై చేస్తుంది కాబట్టి సో సింగపూర్ కోర్టు దీన్ని డినై చేస్తుంది మొత్తం సో దానివల్ల క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోవడంతో మనకి ఫ్రైడే సెషన్లో కొంచెం రికవరీ స్టాక్లో కనబడింది అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న ఓవర్ హ్యాంగ్ ఉన్నది ఈ ఓవర్ హ్యాంగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ యాపిల్ ఏదైతే యాపిల్ ఇండియా వాళ్ళ దగ్గర ఈ కంపెనీ యొక్క షేర్స్ని ఏదైతే అక్వైర్ చేశారో దాన్ని వాళ్ళ పేరెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అట్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్కే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అండ్ టూ ఇయర్స్ తర్వాత అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి టెన్ పర్సెంట్ అనుకుంటా ఇయర్లీ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎప్రిసియేషన్ యాడ్ చేసి దాన్ని వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది ఏంటంటే బికాస్ లీగల్ బ్యాటిల్ వీళ్ళు ఫైట్ చేయడానికి చేసుకున్న డీల్ అది నాకు అర్థమవుతుంది క్లియర్గా దాన్ని బట్టి అండ్ దీని గురించి యాక్చువల్లీ మేనేజ్మెంట్ అయితే మాత్రం కాన్ఫరెన్స్ కాల్లో క్లారిటీ ఇవ్వలేకపోతుంది ఎందుకంటే బికాస్ కోర్ట్ కేసు అయితే అప్పుడు ఉన్నది కాబట్టి లాస్ట్ టైం కాన్ఫరెన్స్ కాల్లోని మేనేజ్మెంట్ దాని గురించి క్లారిటీ ఉండదు ఎప్పుడైతే క్లారిటీ ఉండదో ఆ ఓవర్ హ్యాంగ్ ఏదైతే ఉన్న దానివల్ల మేస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ సెల్ చేసి ఉండొచ్చు దానివల్ల స్టాక్లో ప్రెషర్ అన్నది మనకు కనబడింది నో ఏదైతే కోర్టు జడ్జిమెంట్ వచ్చిందో దీంతో మొత్తం క్లియర్ అయిపోయిందా ఇప్పుడు కంప్లీట్గా స్టాక్ రివర్స్ అయిపోయింది కదా అంటే మొత్తం క్లియర్ అయిపోయిందని అయితే నేను అనుకోలేను ఎందుకంటే బికాస్ ఈ ఓఎస్ ల్యాబ్స్ ఒక షేర్ హోల్డర్ మీటింగ్ ఉన్నది ఈ మంత్లో నాకు తెలిసి ఫిఫ్టీన్త్ ఆర్ ట్వంటీ డేట్ గుర్తులేదు ఎగ్జాక్ట్లీ సో ఆ షేర్ హోల్డర్ మీటింగ్ ఎప్పుడైతే ఉన్నదో ఆ షేర్ హోల్డర్ మీటింగ్ అవుట్కమ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట అవుట్కమ్లోని యాఫిల్ ఫేవరబుల్గా ఏమైనా డిస్కషన్స్ వచ్చాయనుకోండి అంటే వీళ్ళు ఫర్దర్గా ఇన్వెస్ట్ చేసి దాన్ని అక్వైర్ చేయడం ఇలాంటివి ఏమైనా డిస్కషన్స్ వచ్చాయనుకోండి అండ్ ఆ ప్రైస్ కూడా అట్రాక్టివ్ వ్యాల్యూస్లో ఉన్నట్టయితే దెన్ స్టాక్ బాగా ఇక్కడ నుంచి మళ్ళీ రికవర్ అవ్వచ్చు అదర్వైజ్ యాఫిల్కి అగేన్స్ట్గా ఏమన్నా డిస్కషన్ నడిచింది లేకపోతే అక్కడ షేర్ హోల్డర్ మీటింగ్లో వేరే అదర్ లార్జ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీ కంపెనీని అమ్మడానికి డిసైడ్ అవుతున్నారు వేరే వాళ్ళకి ఇలాంటి డిస్కషన్ ఏమైనా వచ్చిందనుకోండి దెన్ వీ హ్యావ్ టు సీ ప్రైజ్ ఎలా మూవ్ అవుతుంది అన్నది బట్ యాజ్ ఆఫ్ నో అయితే దీస్ ఆర్ ది కన్సర్న్స్ ఈ కన్సర్న్స్ ఎప్పుడైతే ఉంటాయి ఏదైనా స్టాక్ రిలేటెడ్గా స్టాక్ మార్కెట్లోని అన్సర్టినిటీ ఉన్నప్పుడు స్టాక్స్ పడతాయి ఇది జనరలీ మనం ప్రతిసారి చూస్తాం ఇది ఓవరాల్ స్టాక్ మార్కెట్లో మనకు కనబడుతుంది అండ్ ఇండివిజువల్ స్టాక్స్ లెవెల్లో కూడా మనకి ఇది కనబడుతుంది అన్నమాట ఎప్పుడైనా అన్సర్టినిటీ ఏదైనా ఇష్యూ రిలేటెడ్గా ఒక కంపెనీ రిలేటెడ్గా ఉన్నప్పుడు మనం ఈ వాలెటైలిటీ అనేది చూస్తాం అదే యాప్ల్లో కూడా చూస్తాం కంపెనీ అయితే మంచి కంపెనీ ప్రమోటర్స్ కూడా చాలా మంచి ప్రమోటర్స్ ఈ డీల్ కాకపోతే ఈ డీల్ కాలేదు లేకపోతే అదర్వైస్ దే కెన్ డూ లాట్ బెటర్ బికాస్ దే ఆర్ డూయింగ్ లాట్ బెటర్ లాస్ట్ మనం ఐపీఓ వీడియో నుంచి మాట్లాడుకున్నాం దే ఆర్ డూయింగ్ రియలీ వెల్ అండ్ స్టాక్ మనం గ్రోత్ కూడా చూసాం కదా మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేసింది సో ఆ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఈ కంపెనీకి అండ్ ఈ ఇండస్ట్రీ కూడా బాగానే గ్రో అవుతుంది కాంపిటేటర్స్ వస్తున్నారు కాంపిటేటర్స్ వస్తారు బట్ దిస్ కంపెనీ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ అండ్ గ్రో వెల్ సో ఎవరైతే ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారో ఐ డోంట్ థింక్ యూ షుడ్ వరీ అబౌట్ ఇట్ ఎవరైతే ఎంటర్ అవుదో అనుకున్నారో ఐ థింక్ యూ షుడ్ చెక్ దీస్ థింగ్స్ ఒకసారి కాకుండా మల్టిపుల్ ట్రన్చెస్లో ఎంటర్ అవడం వుడ్ బీ బెటర్ నేను బికాస్ రేపు ఉదయం ఈ షేర్ హోల్డర్ మీటింగ్ తర్వాత ఏదైనా అన్సర్టినిటీ వచ్చి మళ్ళీ మీకు లోవర్ ప్రైస్లో బయింగ్ ఆపర్చునిటీ దొరికినట్టయితే మీకు అగైన్ బయింగ్ ఆపర్చునిటీ దొరుకుతుంది కాబట్టి మల్టిపుల్ ట్రన్చెస్లో ఇన్వెస్ట్ చేయడం వుడ్ బీ బెటర్ ఆప్షన్ మన నెక్స్ట్ క్వశ్చన్ మనోజ్ అడుగుతున్నారు తను ఏమవుతున్నారంటే హై సగర్ ఎంటర్ స్టాక్ మార్కెట్ అండ్ ఇయర్ ఎగో నేను రెండు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశాను డిక్సన్ అండ్ గెలాక్సీ నౌ ఆన్ సోషల్ మీడియా ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సజెస్టింగ్ ఏ లాట్ ఈ రిడీస్ షాక్లీ ఐ ఫియర్ హర్డ్ ఇన్వెస్టర్స్ వచ్చి స్టాక్ మూమెంట్ని హర్డ్ చేస్తారేమో అనుకున్నాను సో నేను ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అని నో ఐ డోట్ థింక్ యూ షుడ్ వరీ అబౌట్ ఇట్ దట్ ఈస్ గుడ్ ఫర్ యూ బికాస్ ఐంటి యూ వుడ్ హెంటెడ్ ఇట్ లోవర్ ప్రైస్ ఇప్పుడు పెరిగిపోయిన తర్వాత ఎప్పుడైతే దాని మీద ఎక్కువ మాట్లాడుతున్నారో దట్ విల్ డ్రైవ్ ప్రైసెస్ అప్ నౌ ప్రైస్ డ్రైవ్ చేసినప్పుడు ఆ కంపెనీ స్ట్రాంగ్ అయితే మనం వరి అవ్వాల్సిన పని లేదు కంపెనీ వీక్ అయితే డెఫినెట్లీ వర అవ్వాలి ఆ టైంలో బుక్ చేసుకొచ్చా అది కూడా అబ్నార్మల్ వాల్యుయేషన్కి వెళ్ళిపోయింది అనుకోండి దెన్ యూ హావ్ టు ఎగ్జిట్ బట్ యాజ్ ఆఫ్ నో రెండు అంత అబ్నార్మల్ అయితే కాదు బికాజ్ ఎందుకంటే వాళ్ళు రెండు కంపెనీలు గ్రోత్కి అయితే చాలా స్కోప్ ఉన్నది అండ్ ఐ ట్రాక్ బౌత్ ద కంపెనీస్ రెండులకి చాలా మంచి స్కోప్ ఉన్నది కాబట్టి ఐ డోంట్ థింక్ యూ షుడ్ వరీ అబౌట్ ఇట్ యూ కెన్ హోల్డ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్జే అయితే అని అడుగుతున్నారు సార్ కీపింగ్ ది పేస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్క్రాపేజ్ పాలసీ వాట్ ఈస్ యూ ఫోర్కాస్ట్ ఆన్ ది సెక్టర్ అండ్ విచ్ స్టాక్స్ టు బీ కెప్టైన్ డైడం యా స్క్రాపేజ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అయితే డెఫినెట్గా అవుతుంది ఎందుకంటే బికాస్ గవర్నమెంట్ చాలా అగ్రెసివ్గా వెళ్తుంది స్టెప్స్ అయితే తీసుకుంటుంది సో ఇంప్లిమెంట్ అయినట్టయితే మాత్రం ఆటో సెక్టర్ విల్ బి ది బిగ్గెస్ట్ బెనిఫిషరీ మన ఆటోలో ఏ సెక్టర్ బాగా అడ్వాంటేజ్ ఉంటుంది అంటే బేసికలీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్కి బాగా అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే బికాస్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లోని స్క్రాపేజ్ పాలసీ మీరు చూసినట్టయితే ఏదైతే డ్రాఫ్ట్ ఉన్నదో ఆ డ్రాఫ్ట్ చూసినట్లయితే దాని లైఫ్ సైకిల్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ చర్న్ ఉండాలి అండ్ ఆల్రెడీ మన రోడ్ మీద చూస్తూ చాలా ఓల్డ్ వెహికల్స్ ఎదురుతుంటాయి ఆ ఓల్డ్ వెహికల్స్ని స్క్రాప్కి ఇచ్చేసి ఎప్పుడైతే రీప్లేస్ కొత్తది కొనుక్కోలో వీళ్ళు సేల్స్ బాగా పెడతాయి అండ్ అలాగే నేను మీకు లాస్ట్ వీక్లోని ఈ వీక్లో అనుకుంటా డైలీ మనుషులను ఒక స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఎంఎస్టీసీ అని చెప్పి ఎంఎస్టీసీ విల్ బీ అగైన్ ఏ బిగ్గెస్ట్ బెనిఫిషరీ స్క్రాపేజ్ పాలసీ వల్ల ఎందుకంటే బికాస్ ఈ స్క్రాప్ ఆక్షనింగ్ ఏదైతే జరుగుతుందో ఈ ఆక్షనింగ్ని ఎంఎస్టీసీ కండక్ట్ చేస్తుంది వీళ్ళ ప్లాట్ఫామ్ త్రూ ఏ జరుగుతుంది సో దానివల్ల దే విల్ గెట్ బెనిఫిటెడ్ లాట్ సో ఎంఎస్టీసీ కమర్షియల్ వెహికల్స్ అండ్ అలాగే ప్యాసింజర్ వెహికల్స్ కూడా సమ్ వాట్ విల్ గెట్ బెనిఫిటెడ్ టూ వీలర్స్ ఐ డోంట్ థింక్ సో ఎందుకంటే బికాస్ టూ వీలర్స్ హ్యాస్ ఏ ఓవర్ హ్యాంగ్ నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఈవీ విల్ బీ ఏ థ్రెట్ ఎందుకంటే బికాస్ ఈవీ టూ వీలర్ సెగ్మెంట్లో చాలా ర్యాపిడ్గా గ్రోత్ ఉంటుందని నేను చెప్పి అనుకున్నాను ఎందుకంటే నేను పర్సనలీ మీరు చూసే ఉంటారు మన బ్లాగ్ ఛానల్లో నేను ఈవినింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను ఈవీ ఏదైతే ఈవెంట్ అయిందో ఈవెంట్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వెహికల్స్ అక్కడికి వచ్చినవి టూ వీలర్సే ఓకే మిగిలినవన్నీ త్రీ ఆర్ త్రీ వీలర్స్ ఇంకొన్ని ఉన్నాయి ఫోర్ వీలర్స్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి సో ఆల్రెడీ ర్యాపిడ్గా మూమెంట్ టూ వీలర్స్లో బాగా కనబడుతుంది ఈవీ సైడ్ సో ఈవీ విల్ బికమ్ ఏ థ్రెట్ అనమాట సో స్క్రాపేజ్ పాలసీ వల్ల టూ వీలర్ కంపెనీస్కి పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది అని నేను అనుకోవట్లేదు కొంచెం వరకు ఉండొచ్చు బట్ కానీ ఈవీ థ్రెట్ ఉంటుంది ఈవీని అడాప్ట్ చేసుకోగలిగితే పర్లేదు అడాప్ట్ చేసుకొని కంపెనీలకి ఆ ప్రెషర్ ఉంటుంది బట్ కమర్షియల్ వెహికల్స్ అండ్ అలాగే ఎంఎస్టీసీ కైండ్ ఆఫ్ కంపెనీస్ అండ్ కొంచెం వరకు పాసింజర్ వెహికల్ సెక్టర్స్కి అయితే మాత్రం డెఫినెట్లీ బిగ్గెస్ట్ బెనిఫిట్ అయితే మాత్రం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆంద్ అడుగుతున్నారు హాయ్ సాగర్ ఐఎమ్ ప్రౌడ్ మనీ పర్సన్ థ్యాంక్ యూ వన్ ఐమ్ లుకింగ్ ఎట్ ఎఫ్ఐ డిఐ డేటా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎఫ్ఐఎస్ బై సైడ్ ఉంటే డిఏఎస్ సెల్ సైడ్ ఉన్నారు లేదా బై సైడ్స్ ఉన్నారు ఇద్దరు ఒకే సైడ్ ఉండడం అన్నది చాలా తక్కువగా కనబడుతుంది అండ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీలోని ఎఫ్ఐఎస్ అగ్రెసివ్ సెల్ చేశారు వేరే డిఏఎస్ ఎక్వైర్ చేశారు ఇన్ లార్జ్ స్కేల్ వాట్ ఇఫ్ ఇద్దరు కలిపి సెల్ చేస్తే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ కోవిడ్ ఫీవర్ లాంటి కేసు వచ్చి వీళ్ళిద్దరు కలిపి సెల్ చేస్తే నిఫ్టీ ఫైవ్ థౌసండ్ బిలో వస్తుందా ఫస్ట్ థింగ్ నిఫ్టీ ఫైవ్ థౌసండ్ బిలో వస్తుంది అంటే ఐ డోంట్ థింక్ సో అంటెన్లస్ దేర్ ఈజ్ సమ్ వెరీ బిగ్ అన్నోన్ ఈవెంట్ అంటే పెద్దది వరల్డ్ వార్ లాంటిది ఏమైనా వచ్చేసి ఏమైనా జరిగితే నేను చెప్పలేను ఐ డోంట్ నో బట్ నాకు కనబడుతున్న దాని ప్రకారం నాకు ఏదైతే ఇప్పటివరకు వరకు క్లియర్గా కనబడుతుందో దాన్ని బట్టి అయితే ఫైవ్ థౌసండ్కి బిలో వస్తుందని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే బికాస్ అంత కరెక్షన్ వస్తే ఇట్ హ్యాస్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్ రీజన్ ఇప్పుడు కోవిడ్ మనకి ఇప్పుడు కోవిడ్ నార్మల్గా అనిపిస్తుంది కానీ మార్చ్లో ట్వంటీలో వచ్చినప్పుడు కోవిడ్ ఈజ్ అన్ అన్సర్టన్ ఈవెంట్ ఆ టైంలో ఎవరికి ఏం తెలియదు ఏం జరుగుతుందో నెక్స్ట్ తెలియదు నిజంగా కోవిడ్తో అందరూ చచ్చిపోతారో తెలియదు వ్యాక్సిన్ వస్తుందో లేదు తెలియదు మెడిసిన్ ఎప్పుడు వస్తుందో ఇవ ఏమీ క్లారిటీ లేదు కదా మనకు ఆ టైంలోని సో ఇట్ వాస్ కంప్లీట్లీ అన్నోన్ ఈవెంట్ కాబట్టి ఆ టైంలో మనకు అంత అన్సర్టినిటీ కనబడింది అండ్ ఆ టైంలో కూడా మనకు కనబడిన అన్సర్టినిటీ ఏంటి ఆ టైంలో కూడా నిఫ్టీ అవర్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ మధ్యలో వచ్చింది దానికన్నా బిలో వెళ్ళలేదు కదా అక్కడి నుంచి రివర్స్ అయిపోయింది సో ఐ డోంట్ థింక్ నిఫ్టీ ఫైవ్ థౌసండ్కి వచ్చే ఛాన్స్ లేదు నాకైతే కనబడట్లేదు అండ్ ఎఫ్ఐ డిఏ యాక్టివిటీ అంటారా యా లాస్ట్ కొన్నాళ్ళుగా అలాగే కనబడుతుంది ఒకసారి డిఏఎస్ సెల్ చేసినప్పుడు ఎఫ్ఐఎస్ కొంటున్నారు ఎఫ్ఐఎస్ సెల్ చేసినప్పుడు డిఏఎస్ కొంటున్నారు బట్ యా ఇద్దరు బై సైడ్ ఇద్దరు సెల్ సైడ్ ఉన్నప్పుడు కూడా నేను చాలా సార్లు చూసాను సో కొన్ని కొన్నిసార్లు బుల్ మార్కెట్స్లో ఇద్దరు బై సైడ్ కనబడతారు కొన్ని కొన్నిసార్లు బీర్ మార్కెట్లో ఇద్దరు సెల్ సైడ్ కనబడతారు సో అని నాకు తెలిసి అత మనం అంత యాక్టివ్గా ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు ఓకే అంటే ఇఫ్ యూఆర్ ఏ ట్రేడర్ దెన్ యూ నీడ్ టు ట్రాక్ ఇట్ బట్ ఇఫ్ యూఆర్ ఎ ఇన్వెస్టర్ దెన్ ఐ డోంట్ థింక్ యూ నీడ్ టు ట్రాక్ దట్ బట్ యా ఇండివిజువల్ స్టాక్ మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో దాంట్లో ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి ఏ పాజిటివ్ సైన్ కదా ఆర్ పెద్ద ఇన్స్టిట్యూషన్స్ జీఏఎస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి దాట్ ఈస్ ఆల్సో పాజిటివ్ సైన్ సో అలా ట్రాక్ చేయడానికి ఓకే కానీ ఎవరిడే అంత ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు ఇఫ్ యూ ఆర్ నాట్ ఏ ట్రేడర్ బట్ ఇఫ్ యూ ఆర్ ట్రేడర్ దెన్ డూ దట్ మన నెక్స్ట్ క్వశ్చన్ సతీష్ అడుగుతున్నారు గ్రేట్ వీడియో సజెషన్ సంజయ్ సరీస్ అవసరం యా ఐ నో ఈ స్పీక్స్ రియలీ వెల్ బట్ కానీ ఈసారి సండే ఫండేలో ఏం వీడియో సజెస్ట్ చేయలేకపోతున్నాను వర్క్లోడ్ ఎక్కువ ఉండడం వల్ల వాట్ ఈజ్ యువర్ వ్యూ ఆన్ గవర్నమెంట్ ఓన్డ్ ఆయిల్ కంపెనీస్ లైక్ హెచ్పిసిఎల్ ఐవసిఎల్ బీపీసీఎల్ యా హెచ్పిసిఎల్ ఐవసిఎల్ బీపీసీఎల్ విషయంకి వచ్చినట్టయితే డెఫినెట్లీ చాలా చీప్గా దొరుకుతున్నాయి అండ్ సెకండ్ థింగ్ వీల్ గ్రోత్ ఎప్పుడు వస్తుందని చెప్పలేం బట్ కానీ ప్రైవేటైజేషన్ ఏదైతే గవర్నమెంట్ చేద్దాం అనుకుంటుందో దానివల్ల ఒకవేళ ప్రైవేటైజేషన్ జరిగినట్టయితే మంచి స్ట్రాంగ్ ప్లేయర్ మాత్రం ఈ కంపెనీల్లో బీపీసెల్ ముందు జరుగుతుంది కాబట్టి బీపీసెల్లో ఎంటర్ అయినట్టయితే మాత్రం వీ విల్ సీ వెరీ గుడ్ గ్రోత్ అదైతే నా ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే బికాస్ మంచి కొత్త ప్రమోటర్ వచ్చినప్పుడు వీ మైట్ సి వెరీ గుడ్ గ్రోత్ అదే హిందుస్థాన్ జింక్ కేసులో చూసాం వేదంతా కొన్న తర్వాత చాలా మంచి ర్యాలీ చూసాం ఆ స్టాక్లోని అండ్ వాల్యుయేషన్స్ కూడా చాలా చీప్గా దొరుకుతున్నాయి కదా సో వాల్యూషన్స్ వైస్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి సో ఐ డోట్ థింక్ వి వీల్ లూజ్ ఎనీథింగ్ గ్రోత్ ఎప్పుడు వస్తుందంటే చెప్పలేం కానీ ఐ డోట్ థింక్ వీల్ లూజ్ ఎనీథింగ్ అండ్ ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఈవెన్ టూ జీ ఎథనాల్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాయి దాట్ ఈజ్ ఆల్సో ఎన్ ఆపర్చునిటీ అండ్ చాలామంది ఈ పెట్రోలియం కంపెనీస్ కంప్లీట్గా క్లోజ్ అయిపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాయి అని చెప్పి పర్సెప్షన్ ఉన్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాయి ఎలక్ట్రిక్ వెహికల్ సిగ్మెంట్లో మంచి గ్రోతే ఉంటుంది బట్ కానీ కంప్లీట్లీ క్రూడ్ వెన్నీ ఇమీడియట్గా క్లోజ్ అంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సమ్ టైమ్ ఇన్ ద సెన్స్ నాట్ టూ త్రీ ఫోర్ ఇయర్స్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ సో ఎవరైతే వాల్యూ ఇన్వెస్టింగ్ ఫాలో అవుతారో ఐ థింక్ చీప్గా దొరుకుతున్నాయి కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ థింక్ ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్ మదన్ అడుగుతున్నారు హలో అన్న ఈజ్ ఇట్ ఓకే టు టేక్ పొజిషన్ ఇన్ షుగర్ స్టాక్స్ నౌ ఇఫ్ యు హీ సెషన్ మీరు మన డైలీ మనీషో కానీ రెగ్యులర్ వీడియోస్ ఫాలో అవ్వట్లేదు అంటున్నారు ఐఎమ్ వెరీ బులిష్ షుగర్ సెక్టర్ మీద ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి నేను బులిష్కున్నాను ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైతే స్టాక్ ప్రైజ్లు పెరిగాయో చాలామంది షుగర్ షాక్స్ మీద మాట్లాడుతున్నారు బట్ కానీ నేను దీని మీద ఆల్రెడీ మన ఛానల్లో చాలా రోజుల నుంచి మాట్లాడుతాను ఐఎమ్ బులిష్ బికాస్ ఎందుకంటే స్ట్రక్చరల్ చేంజ్ కనబడుతుంది క్లియర్గా నాకు అండ్ వాల్యూషన్స్ ఎప్పుడైనా స్ట్రక్ సిక్లికల్ నుంచి స్ట్రక్చరల్ కింద సెక్టర్స్ మారుతాయి వాల్యూషన్ ప్లే ఉంటుంది ఎందుకంటే వాల్యూషన్ రీ రేటింగ్ వచ్చినప్పుడు మనకి స్టాక్ ప్రైస్లో చాలా మంచి మూమెంటం చూడవచ్చు వాలెటాలిటీ అయితే ఉంటుంది ఎందుకంటే బాగానే పెరిగాయి కాబట్టి లాస్ట్ వన్ మంత్కి కానీ లేకపోతే లాస్ట్ త్రీ సిక్స్ మంత్స్ కానీ సో వాలెటాలిటీ అయితే ఉంటుంది బట్ స్టిల్ ఐ సీ పర్సనల్ అయితే నేను హోల్డ్ చేస్తాను ఐ స్టిల్ సీ లాడ్ ఆఫ్ అప్సైడ్ అండ్ ఇప్పుడు షుగర్ ర్యాలీలోని మంచి కంపెనీలు పెరుగుతున్నాయి జంక్ కూడా పెరిగిపోతున్నాయి సో వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ సెలెక్టింగ్ యర్ స్టాక్ ఎందుకంటే బికాస్ గ్రోత్ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది పడినప్పుడు అవి మళ్ళీ ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఆప్షన్ దొరకవు అనమాట ఎందుకంటే బికాస్ లో లిక్విడిటీ ఉంటుంది కాబట్టి మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకోండి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని మంచి కంపెనీల గురించి వాటిలోంచి మీకు నచ్చిన కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ దాంట్లోని ఏ బేసిస్లో సెలెక్ట్ చేశాను కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు అది కూడా మీరు చూసి మీ డెసిషన్ తీసుకోవచ్చు మన నెక్స్ట్ క్వశ్చన్ చిన్న అడుగుతున్నారు హలో సై గారు థ్యాంక్స్ అగేన్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ అండ్ బ్రింగింగ్ స్టార్ వర్డ్ ఇన్వెస్టర్స్ లైక్ నరేన్ సర్ వాట్ ఈస్ యు పర్సనల్ ఒపీనియన్ ఆన్ దిస్ కాంటరీన్ వ్యూ డస్ ఐటీసీ ఎస్ బ్యాంక్ రిలయన్స్ పవర్ ఫిట్ దిస్ బిల్ ఈజ్ ఇట్ గుడ్ ఐడియా టు ఎలొకేట్ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ పోర్టల్ యా ఆన్సర్ చేస్తా సి బేసికలీ కాంటరెరెన్ ఇన్వెస్టింగ్ గురించి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి చాలా మందికి ఇన్వెస్టింగ్ ఇన్వెస్టింగ్కి వేరే సదర్ ఇంకో రెండు రకాల ఇన్వెస్టింగ్లు ఉంటాయి వాటి గురించి కూడా మాట్లాడతాను కాంటరెన్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే సో బేసికలీ ఇండస్ట్రీ మీద నెగిటివ్ ఉండే ఎంటైర్ ఇండస్ట్రీలో స్టాక్లు పట్టాయి బట్లా ఆ ఇండస్ట్రీలో కొన్ని కంపెనీలు చాలా హెల్తీగా ఉంటాయి వాళ్ళ ఫైనాన్షియల్స్ బాగుంటాయి వాళ్ళ గ్రోత్ రేట్లు బాగుంటాయి అండ్ వాళ్ళు బాగా గ్రోడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ అలాంటి స్టాక్లు మనకి చీప్గా దొరికినప్పుడు దట్ ఈస్ ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది కాంట్రరీ ఇన్వెస్టింగ్ అవుతుంది నా చాలామంది కాంటరీని ఇన్వెస్టింగ్ అనుకుని హోప్ ఇన్వెస్టింగ్ చేస్తుంటారు హోపింగ్ ఇన్ హోప్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే కొన్ని కొన్ని స్టాక్లు ఫండమెంటలీ ఆ కంపెనీలో ప్రాబ్లమ్ ఉంటే పడిపోతాయి పడిపోయిన తర్వాత చీప్గా దొరుకుతున్నాయి కదా అని చెప్పి కొన్ని నేను ఇది కాంట్రాక్ట్ ఇన్వెస్టింగ్ ఇది ఎప్పటికైనా పెరుగుతుంది కదా అని చెప్పి హోల్డ్ చేస్తుంటారు కొన్ని సంవత్సరాలు తరబడి హోల్డ్ చేస్తుంటారు దట్ ఈజ్ కాల్డ్ హోప్ ఇన్వెస్టింగ్ నాట్ కాంట్రాక్ట్ ఇన్వెస్టింగ్ ఒకవేళ ఆ హోప్లో ఆ బిజినెస్ టర్నైట్ అయ్యి ఎప్పుడైనా టర్న్అట్ అయినప్పుడు స్టాక్ ప్రైస్ పెరిగింది అనుకోండి దెన్ యూ మైట్ మేక్ మనీ బట్ అదర్వైజ్ యూ నాట్ మేక్ మనీ సో ఫైనాన్షియల్స్ బాగుండి స్టాక్స్ చీప్గా దొరుకుతున్నాయి వేరే అదర్ ఈవెంట్స్ వల్ల అప్పుడు మనకి దొరుకుతున్నాయి అనుకోండి అలాంటి ఇన్వెస్టింగ్ని కాంట్రెక్ ఇన్వెస్టింగ్ అంటారు నవ్వు కాంట్రెక్ ఇన్వెస్టింగ్ విషయంకి వచ్చినట్టయితే చాలా చాలా పేషెన్స్ కావాల్సి వస్తారు నరేంద్ర సార్ పోర్ట్ఫోలియో గురించే మాట్లాడుకుందాం అండ్ పోర్ట్ఫోలియోలోని భారతీయ ఎయిర్టెల్ అండ్ స్టాక్స్కి చాలా హైయెస్ట్ వెయిటేజ్ ఇచ్చారు అండ్ లాస్ట్ వన్ ఇయర్లో చూసినట్టయితే ఎంటైర్ మార్కెట్ పెరుగుతుంది చాలా స్టాక్లు డబల్ త్రిబుల్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ పెరిపోయి అండ్ ఈ స్టాకులు అక్కడే ఉన్నాయి అండ్ అక్కడే ఉన్నా కూడా మన దగ్గర ఆ స్టాక్స్ హోల్డ్ చేసి పేషెన్స్ ఉండాలన్నమాట ఆ పేషెన్స్ ఉన్నప్పుడే మనం కాంట్రక్ ఇన్వెస్టింగ్ స్టైల్ని ఫాలో అవ్వగలం అండ్ నా పర్సనల్ విషయానికి వచ్చినట్టయితే నేను గ్రోత్ ఇన్వెస్టింగ్ స్టైల్ని ఫాలో అవుతాను ఎస్ ఐ ఇన్వెస్టింగ్ సమ్ వాల్యూ కంపెనీస్ బట్ కానీ ఇన్వెస్టింగ్ ఇన్వెస్టింగ్కి చాలా చాలా మెంటల్ స్టెబిలిటీ కావాలి అండ్ నేను పర్సనల్లీ ఏంటంటే బేసికలీ మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్తూ నేను ఇన్వెస్ట్ చేసిన స్టాకులు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అనుకోండి ఓకే అది కూడా ఏదైనా రీజన్ ఉండ ఆపోజిట్లో వెళ్తున్నాయి అనుకోండి దాన్ని ఎగ్జిట్ అయిపోతాం బట్ కానీ ఏ రీజన్ లేకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అంటే మనం ఇప్పుడు ఈ రెండు స్టాక్లో మాట్లాడుకున్నాం ఈ రెండు స్టాక్లు ఎన్టీపీసీ కానీ భారతీయ ఇయిటెల్ కానీ మార్కెట్ ఇంతలో పెరిగిపోయినా అవి అక్కడే ఉండిపోయి సో అలా ఉండిపోయినప్పుడు మార్కెట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండిపోయినప్పుడు మన దగ్గర హోల్డ్ చేసే స్ట్రెంగ్ అనేది ఉండాలి కదా సో ఆ స్ట్రెంగ్త్ అనేది మనం ఎక్కడో చోటో బ్రేక్ అయిపోతుంది అంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఎక్కడొచ్చాడు బ్రేక్ అయిపోతుంది నేను ఇక్కడ మార్కెట్ పడిపోతున్నప్పుడు మన స్టాకులు పడుతున్నప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం అనట్లేదు మార్కెట్ పెరుగుతున్నప్పుడు మన స్టాకులు ఆపోజిట్లో వెళ్తున్నప్పుడు అప్పుడు ఆ పేషెన్స్ ఉండదు అన్న సో ఆ పేషెన్స్ ఉండదు కాబట్టి మనలో చాలామందికి కాంట్రడెంట్ ఇన్వెస్టింగ్ అంత ఎక్కువగా వర్కౌట్ అవ్వద్దు యూ షుడ్ నాట్ గివ్ మ్యాక్సిమం పర్సెంటేజ్ యూ కెన్ ట్రై ఫైవ్ టెన్ పర్సెంట్ మన్ మీ దగ్గర అంత స్ట్రాంగ్ పేషెన్స్ ఉంటే అదే ఆ స్ట్రాంగ్ పేషెన్స్ లేనప్పుడు మాత్రం ఐ థింక్ గ్రోత్ ఇన్వెస్టింగ్ ఈజ్ ఈజీ వే ఆఫ్ డూయింగ్ ఇట్ బట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది గ్రోత్ ఇన్వెస్టింగ్లోని ఎందుకంటే పడితే చాలా షార్ప్గా పడతాయి స్టాక్ ప్రైస్లు కాంట్రాక్టర్ ఇన్వెస్టింగ్లోని మనం లూజ్ అయ్యేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ అగైన్ కాంటర్ ఇన్వెస్టింగ్కి జంక్ ఇన్వెస్టింగ్కి తేడా తెలుసుకోవాలి మీరు ఐటీసీ అన్నారు దట్ మైట్ ఫాలో ఇన్ కౌంటరీన్ ఆర్ వ్యాల్యూ ఇన్వెస్టింగ్ బట్ మిగిలిన రెండు కంపెనీలు ఏవైతే మాట్లాడారో ఎస్ బ్యాంక్ ఆర్ రిలయన్స్ కార్ జంక్ ఇన్వెస్టింగ్లోకి వస్తుంది ఆర్ హోప్ ఇన్వెస్టింగ్లోకి వస్తుంది అలాంటి వాటిని ఇగ్నోర్ చేసేయండి గుడ్ కంపెనీస్ గ్రోత్ బాగుంది పొటెన్షియల్ బ్యాలెన్స్ షీట్ అంటే పొటెన్షియల్ గ్రోత్ బాగుంది బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీలో ఇన్వెస్టెన్ వుడ్ బీ బెటర్ కానీ పర్సంటేజ్ని లిమిట్ చేసుకోండి ఎందుకంటే బికాస్ మీ దగ్గర పేషెన్స్ లేకపోతే టైంని వేస్ట్ చేసేసుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ విఎస్ అడుగుతున్నారు హాయ్ సార్ వాట్ ఈజ్ యువర్ వ్యూ ఆన్ డిఫెన్సివ్ సెక్టర్ ఇఫ్ మార్కెట్ బబుల్ బ్లాస్ట్ బబుల్ బ్లాస్ట్ అవుతుంది అంటే ఐ డోంట్ నో బబుల్ అని నేను మాట్లాడలేను బట్ వాల్యూషన్స్ అయితే ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి కరెక్షన్ అయితే డ్యూ ఉన్నది సో కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ మిగిలిన అన్ని సెక్టర్స్ కరెక్ట్ అవుతాయి అండ్ మనీ విల్ ఫ్లో ఇన్ టు డిఫెన్సివ్ సెక్టర్స్ లైక్ ఎఫ్ఎంసీజీ కానీ ఫార్మా కానీ ఐటీ కానీ ఇవి డిఫెన్సివ్ సెక్టర్స్ కాబట్టి ఇందులోకి మనీ ఫ్లో అవుతుంది అండ్ యాక్చువల్లీ డిఫెన్సివ్లోకి మనం ఈవెన్ టై ఇవి ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీలు కూడా యాడ్ చేసుకోవచ్చు కొన్ని హెల్తీ ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ ఎందుకంటే బికాస్ వాటిలో కూడా మనీ మూవ్ అవుతుంది గోయింగ్ హెడ్ అది కూడా డిఫెన్సివ్ ప్లేగా మారచ్చండి నేను అనుకుంటున్నాను సో ఈ సెక్టర్ ఈ థీమ్స్లో మూవ్ అవుతాయి కాబట్టి ఎస్ వీ కెన్ ఎలొకేట్ ఎందుకంటే ఈ కంపెనీలు యాక్చువల్లీ డిఫెన్సివే కాదు ఇవి మంచి గ్రోత్ను కూడా డెలివర్ చేస్తుంటాయి లైక్ ఎఫ్ఎంసీజీ కానీ ఐటీ కానీ ఫార్మా కానీ మంచి గ్రోత్ను కూడా డెలివర్ చేస్తుంటే వీ షుడ్ గివ్ గిట్ గుడ్ సబ్స్టాన్షియల్ వెయిట్ టు దీస్ సెక్టర్ సో యూ కెన్ డెఫినెట్లీ ఇన్వెస్ట్ ఇన్ దోస్ సెక్టర్స్ గైస్ దట్స్ ఫర్ టు డేస్ ఆస్మనీ పర్యవో మీకు ఏమైనా క్వశ్చన్ ఉంది నన్ను అడగాలనుకున్నట్టయితే మన ట్విట్టర్ వీడిని ట్యాక్ చేసి హ్యాష్ ట్యాగ్ ఆస్క్ మనీ పర్సన్ మీ క్వశ్చన్ రాయండి నెక్స్ట్ సండే రోజు మీ క్వశ్చన్ చాలా మంది మన వ్యూవర్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుందండి పికప్ చేసి ఆన్సర్ చేస్తాం అండ్ ఈరోజు ఆస్క్మనీ పర్యవోలో ఏవైతే క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేశాను ఆన్సర్స్ మీకు హెల్ప్ఫుల్ అయిపోయిపోయిపోయిపోయిపోయి వరకు వీడియో లైక్ చేసినట్టయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే నెక్స్ట్ వీక్ నుంచి రెండు ఐపీఎల్ ఓపెన్ అవుతున్నాయి ఈ రెండు ఐపీఎల్ మీద మనం డీటెయిల్గా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆ వీడియోస్ చూడనట్టయితే ఎన్ ఎండ్ కార్లో ఉంచుతాను మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి అండ్ ఈరోజు నేను ఏవైతే ఆన్సర్ చేశాను ఆన్సర్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టు వీడియోని వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను సాయి కృష్ణపత్రి రేపు డైలీ మనిషిలో కలుస్తాను టిల్ దెన్ హ్యావ్ ఫ్